యాదగిరి స్మారకార్థం ఈ బాలూరు గ్రామంలో మా యొక్క మాజీ జాతీయ క్రీడాకారుడైనటువంటి శివ వారి యొక్క బృందం నిర్వహించినటువంటి ఈ కబడ్డీ పోటీలకు ఆతిథ్యం వహించినటువంటి ఈ గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి యావత్ మంది క్రీడాకారులకి కార్యకర్తలందరికీ కూడా నేను ముందుగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతకుముందే మనం చూసాం ఇటువంటి చిన్న గ్రామంలో ఒక ప్రో కబడ్డీ రీతిలో అంటే ఎలాంటి లోటు లేకుండా ప్రతి క్రీడాకారుడు ఆడుకోవడానికి అనువుగా ఏర్పాటు చేసినటువంటి ఈ సింథటిక్ మ్యాట్ కబడ్డీ కోర్టులో నిర్వహించినటువంటి పోటీ మరి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం తరఫున కూడా నేను శివ మరి వారి గురువు అభినందిస్తూ ఉన్నాను. మరి ఇలాంటి పోటీలు నాకు తెలిసినంత వరకు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. నేను మాత్రం మొట్టమొదటి సారి రావడం జరిగింది ఇక్కడికి. మరి నేను ఇంత బ్రహ్మాండంగా జరిపిస్తానని కూడా నేను అనుకోలేదు. కానీ ఇది చూసిన తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే శివ వారి బృందం ఎలాంటి టోర్నమెంట్ ఇచ్చినా కూడా ఈ గ్రామంలో తప్పకుండా బ్రహ్మాండమైన రీతిలో నిర్వహిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఈ ఇలాంటి పోటీలు నిర్వహించినందుకు కూడా వారిని అభినందిస్తూ మరి ఇలాంటి పోటీలు ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్నో నిర్వహించాలని మరి అంతేకాకుండా వాళ్ళు క్రీడాకారులు ఆడడానికి వసతులు కల్పించారు, ఉచిత భోజనాలు కల్పించారు, మరి ఆడుకోవడానికి ఒక సింథటిక్ క్రీడా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రో కబడ్డీ రీతిలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా గెలిచిన క్రీడాకారులకు ఓడిన క్రీడాకారులకు కూడా పారితోషికాలు ఇస్తూ 100,000 రూపాయలు మొట్టమొదటి బహుమతిగా నిజంగా ఇది ఎంతో అభినందనీయం. ఎందుకంటే ఈనాడు ప్రతి క్రీడాకారుడు ఏంటంటే ప్రతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే నా కొడుకు కబడ్డీ ఆడడానికి వెళ్తే ఏం వస్తుందని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఈనాడు మనం క్రికెట్కు ధీటుగా ఇలాంటి చిన్న గ్రామంలో కబడ్డీ ఆడించి మరి వారికి 100,000 రూపాయల బహుమతిని ఇవ్వడం అంటే ఇది నిజంగా అభినందనీయం. మరి వారందరినీ నేను పేరు పేరున కూడా అభినందిస్తున్నాను. మరి ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయులు కూడా నిజంగా మీరు ఈ యొక్క పోటీలను తిలకించి మరి వీటిని కూడా మరి గడప గడప చేర్చడానికి మీరు చేసిన సేవలు కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో మేము ఇక్కడ తప్పకుండా అంతర్ జిల్లా కబడ్డీ పోటీలే కాకుండా జాతీయ పోటీలు కూడా ఒకవేళ నిర్వహిస్తారంటే కూడా మేము వారికి అనుమతి ఇవ్వడంలో ఎలాంటి సంకోచం ఉండదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే శివ మరి వారి బృందం మరి మా సర్పంచ్ గారు అనేటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా నిజంగా వారు చొరవ తీసుకొని ఈ గ్రామంలో ఎలాంటి అవంతరాలకు అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా మరి పోటీలు ఇంత బ్రహ్మాండమైన రీతిలో గత 3 రోజులుగా జరిపించి ప్రతి క్రీడాకారునికి కావలసిన వసతులు కల్పించి వాళ్ళని అందరినీ ఆనందింపజేసినటువంటి శివ వారి బృందానికి నేను అభినందిస్తున్నాను. మరి అంతేకాక నేను చూశాను ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు నిజంగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించమని ఒకసారి చెప్తే నిజంగా ప్రతి ఒక్కరూ ఎంత డిసిప్లిన్గా అంటే క్రమశిక్షణతో ఆ 2 నిమిషాలు ఒక్క చిన్న కుర్రాడు కూడా మాట్లాడకుండా కదలకుండా కూర్చొని క్రమశిక్షణతో ఇక్కడ మెలిగారంటే నిజంగా ఈ గ్రామం ఎంత క్రమశిక్షణలో ఉందని నాకు అర్థమవుతా ఉంది. దానికి నేను సర్పంచ్ గారిని అభినందిస్తున్నాను నిజంగా. ఎందుకంటే వారి నాయకత్వంలో ఈ గ్రామంలో ఇంత క్రమశిక్షణతో పబ్లిక్ మెలుగుతున్నారంటే మరి ఇక్కడ ఉన్నటువంటి నేను ప్రేక్షకులు కూడా చూశాను. ప్రేక్షకులు కూడా ఈ టీము ఆ టీం అంటూ కాదు ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నారు. ఎవరైతే పాయింట్ తీసుకొస్తే వారికి సపోర్ట్ కొట్టడం, ఎవరైతే వాళ్ళు క్యాచ్లు చేస్తే వారిని కూడా ప్రోత్సహించడం, ఈ పోటీలు ఇంత బ్రహ్మాండంగా కూడా ఇక్కడ నిర్వహించడానికి నీలం మధు ముదిరాజు గారు కూడా కారణమైనట్టు తెలుస్తూ ఉంది. మరి వారిని కూడా నేను అభినందిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం తరఫున. మరి ఇంకా రాబోయే కాలంలో నేను చూస్తూ ఉన్నాను మీకు, ఎందుకంటే చూస్తేనే మీ అందరికీ కూడా అర్థమైపోయింది ఇంత బ్రహ్మాండమైన రీతిలో పోటీ నడుతున్నందుకు. మరి రాబోయే కాలంలో నేను చెప్పినట్టు కూడా మరి ఒకసారి మీరు ఎలాంటి టోర్నమెంట్ అడిగినా ఈ బాలూరు గ్రామంలో నిర్వహించడానికి ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ సంగతంలో మేము ఎల్లవేళలా రెడీగా ఉంటామని, వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సంఘం తరఫున మేము అందిస్తామని. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మా ఎల్ఐ గారు ఎవరైతే అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్, మరి కార్యదర్శి అయినటువంటి నరేందర్ గారిని, మరి మా అసోసియేషన్ యొక్క చైర్మన్ అయినటువంటి గూడెం మహిపాలరెడ్డి గారిని కూడా నేను, ఎందుకంటే వారు అనుమతిస్తేనే తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అనుమతిస్తుంది కాబట్టి వారు ముందుగా అనుమతి ఇచ్చినందుకు వారిని కూడా అభినందిస్తున్నాను. మరి వారి సహాయ సహకారాలు కూడా వారిని అభినందిస్తూ మరి రాబోయే కాలంలో సంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కూడా
ఈ శివ బృందం వారికి వెన్నంటూ ఉండి ఇంకెన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి అంతేకాకుండా ఈనాడు ఈ పోటీని ఇంత బ్రహ్మాండమైనది నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరి పాత్రికేయులను, పోలీసు వారిని, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్, మరి వారి బృందం, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎవరైతే అంటే ఈ కబడ్డీ క్రీడను జయప్రదంగా ఉంచడానికి సహకరించిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నేను నా యొక్క నమస్సుమాజలు తెలియజేస్తూ వారికి నా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా ప్రేక్షకులను అభినందిస్తున్నాను, ఎందుకంటే ప్రేక్షకులు వారి యొక్క ప్రోత్సాహాలనే ఈనాడు క్రీడాకారులు ఇంత మంచి క్రీడా నైపుణ్యాన్ని మీకు చూపించగలిగారు. మనం చూసాం ఈనాడు జరిగినటువంటి ఎవరు గెలుస్తారు ఆడారు. ప్రేక్షకుల గుండెల్లో గుగులు పుట్టుంటుంది నేను అనుకుంటాను, ఎందుకంటే నిజంగా ఎవరు గెలుస్తారా అని నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడిపోయాం. ఏదేమైనప్పటికీ కూడా మనందరినీ ఆనందింపజేసినటువంటి ఇక్కడి పాల్గొన్నటువంటి 10 జిల్లాల కబడ్డీ క్రీడాకారులను, ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి కబడ్డీ క్రీడాకారులను, వారిని తీసుకొచ్చినటువంటి కోచులకు, మరి ఈ పోటీలు బ్రహ్మాండంగా నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి మా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం యొక్క అఫీషియల్స్ అంటే రెఫరీ బోర్డు వారైనటువంటి చైర్మన్ గోవిందరాజులు గారిని, మరి వారి యొక్క కన్వీనర్ అయినటువంటి మా అనిల్ గారిని, మరి మా రాష్ట్ర కబడ్డీ సంఘం తరఫున మిగతా ఆఫీసర్ అంటే నరసింహరావు గారు, మిగతా వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చేసారి మళ్ళీ ఇదే టైంలో మనం ఇక్కడ కలుసుకుంటామని ఆశిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై కబడ్డీ. చాలా బాధాకరం. మరి మా ప్రేమని స్మరిస్తూ ఈరోజు చక్కటి నిర్వహించినటువంటి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించినటువంటి కుమ్మరి శివ మాజీ నేషనల్ ప్లేయర్ గారిని వారి బృందాన్ని అభినందిస్తున్నాను. నిజంగా బాణంలో మొట్టమొదటిసారిగా బ్యాట్ పైన పెట్టి అందరి మనల్ని పొందినాడు. కంగ్రాచులేషన్ శివ ఏంటి. ఈ సందర్భంగా ఆ ప్రేమతోని ఆర్గనైజింగ్ టీంకి 20,000 రూపాయలు పారిశుద్ధ్యంగా అందజేస్తున్నాను. అదేవిధంగా రెఫరీలు కూడా చాలా కీలకంగా ఎటువంటి బయాస్ లేకుండా ఈ టోర్నమెంట్ నిర్వహించారు. వారికి కూడా 20,000 రూపాయలు బహుమతిగా ప్రకటిస్తున్నాను. గ్రామ సర్పంచ్గా క్రీడలను ప్రోత్సహించడంలో నా సాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. ఇటువంటి ప్రయత్నాలు నా శక్తివంతం చేసి ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాము క్రీడలని అని చెప్పేసి మీ అందరి ముందు మాను గ్రామ ప్రజలకు పాటిస్తున్నాను. మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి మా విలేజ్కి ఇచ్చేసినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీకి, అలాగే తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ, సార్ మీ విలువైన సమయాన్ని మా కేటాయించినందుకు ఇళ్ళ బాను గ్రామం మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీ సాయశక్తిగా కృషి చేసి కబడ్డీని మా ఊర్లో అవసరమైతే ఉమెన్స్ కబడ్డీని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సదుపాయాలు కావాల్సి ఉంటాయో అవన్నీ సమకూర్చడానికి గ్రామ సర్పంచ్గా వార్డు మెంబర్లు, ఎంపీటీసీ వీళ్ళందరం కలిసి ముందుకు వచ్చేసి వచ్చే సంవత్సరం ఇదే శివ సారథ్యంలో ఇంకా మంచిగా ఇంకా పెద్దగా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తానని ఆశిస్తూ ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం.